హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం స్నాప్డ్రాగన్ వర్సెస్ హీలియో G85 ప్రాసెసర్ల మధ్య తేడాలేంటి, ఏది బెస్ట్ ప్రాసెసరో చూద్దాం. వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిపియు పర్ఫార్మెన్స్కి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ వచ్చేసి 36 అయితే స్కోర్ చేసింది, హీలియో అయితే 27 అయితే స్కోర్ అయితే చేసింది. తర్వాత గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ అయితే 19 అయితే స్కోర్ చేసింది, హీలియో అయితే 15 అయితే స్కోర్ అయితే చేసింది. తర్వాత బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ వచ్చేసి 65 అయితే స్కోర్ అయితే చేసింది, హీలియో అయితే 60 అయితే స్కోర్ అయితే చేసింది. తర్వాత నానో స్కోర్, ఓవరాల్ చిప్ స్కోర్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ వచ్చేసి 38 అయితే స్కోర్ అయితే చేసింది, హీలియో G85 అయితే 32 అయితే స్కోర్ అయితే చేసింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు కొంచెం డిఫరెన్స్ అయితే మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే కనబడుతుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కొంచెం పర్ఫార్మెన్స్లో కానీ అన్ని విషయాల్లో కూడా మనకి ముందంజలో ఉందని చెప్పొచ్చు. గేమింగ్ విషయంలో మాత్రం ఒక 4% అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. గీక్ బెంచ్ స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి సింగిల్ స్కోర్లో స్నాప్డ్రాగన్ వచ్చేసి 509 అయితే స్కోర్ చేసింది, హీలియో వచ్చేసి 357 అయితే స్కోర్ అయితే చేసింది. మల్టీకోర్లో అయితే స్నాప్డ్రాగన్ వచ్చేసి 1483 అయితే స్కోర్ అయితే చేసింది, హీలియో అయితే 1246 అయితే స్కోర్ అయితే చేసింది. మనకి సింగిల్ కోర్లో 43% మనకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది స్నాప్డ్రాగను, మల్టీకోర్లో అయితే 19% ఉంది మనకు డిఫరెన్స్. అయితే ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకు 9 to 15,000 లోపల ఫోన్లలో మాత్రం ఈ రెండు ప్రాసెసర్లను అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ రెండింటిలో మీరు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండేలాగా చూసుకొని తీసుకోవడం అయితే బెటరు. స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ అనేది లేటెస్ట్ ప్రాసెసరు కాబట్టి మనకి ముందుగా వచ్చే అప్డేట్స్ని కూడా అది హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. అదే హీలియో అయితే మాత్రం మనకి కొంచెం ఓల్డ్ ప్రాసెసరు, అది నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ని ఏమన్నా కొంచెం అటు ఇటుగా ల్యాగింగ్ ఇష్యూస్ కానీ ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే హీలియో ప్రాసెసర్స్ కొంచెం హీటింగ్ ఇష్యూ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఒకటైతే మైండ్లో అయితే పెట్టుకోండి. తర్వాత మనం కాల్ ఆఫ్ డ్యూటీ విషయానికి వచ్చేస్తే మనకి మీడియంలో అయితే 40 ఫ్రేమ్స్లో అయితే రన్ అయితే చేయగలుగుతుంది. సేమ్ ఇది కూడా అంతే, హీలియో కూడా మనకి 40 ఫ్రేమ్స్ మీడియంలో అయితే రన్ అయితే చేయగలుగుతుంది. తర్వాత ఫోర్ట్నైట్ వచ్చేసి 24 ఫ్రేమ్స్ లోలో అయితే పర్ఫామ్ అయితే చేయగలుగుతుంది. తర్వాత హీలియో వచ్చేసి 21 ఫ్రేమ్స్, షాడో ఆఫ్ లెజెండ్స్ వచ్చేసి 54 లో, 49 లో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే రెండైతే గేమింగ్ పర్ఫార్మెన్స్లో ఈక్వల్గానైతే పర్ఫామ్ అయితే చేస్తున్నాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, ఒక 1 or 2% అయితే డిఫరెన్స్ ఉంది, అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. గేమింగ్ పర్ఫార్మెన్స్లో రెండు ప్రాసెసర్లు సేమే అని చెప్పొచ్చు. మీరు గేమింగ్ కోసమే మొబైల్ అయితే చూజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏ ప్రాసెసర్ తీసుకున్నా ఏం లేదు, నో ప్రాబ్లం. ఇంకా పబ్జీ అయితే కొంచెం బెటర్గా అయితే మనకి హీలియో G85 అయితే మనకు పర్ఫామ్ అయితే చేస్తుంది అని చెప్పొచ్చు. ఫైనల్గా మనం ఓటింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వచ్చేసి 85% ఓట్స్ అయితే తీసుకుంది, హీలియో ప్రాసెసర్ వచ్చేసి 14% ఓట్స్ అయితే తీసుకుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వచ్చేసి సిపియు, ర్యామ్ అండ్ అదర్ సింగిల్ కోర్ అండ్ మల్టీకోర్ పర్ఫార్మెన్స్లో అయితే మనకి ముందుగా ఉంది. పర్ఫార్మెన్స్ విషయంలో మనకి బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది. మనకు హీలియో వచ్చేసి సింగిల్ కోర్ అండ్ మల్టీకోర్ పర్ఫార్మెన్స్లలో మనకి బ్యాక్ ఉందని చెప్పొచ్చు. మనకు ఓన్లీ గేమింగ్ పర్ఫార్మెన్స్లో మాత్రమే ఈక్వల్గా పర్ఫామ్ చేస్తుంది కొంచెం అటు ఇటు, మిగతా విషయాల్లో మనకి పూరే ఉంది, వెనుక బ్యాక్నే ఉంది. మళ్ళీ అందులోటి హీలియో ప్రాసెసర్ కొంచెం హీటింగ్ అవుతుంది ప్రాసెసర్, ఆ విధంగా మనకు ఓట్స్ అయితే తక్కువ పడి ఉంటాయి మనకి హీలియో ప్రాసెసర్కి. మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మనకి స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్కి అయితే మీరు వెళ్ళిపోండి మొబైల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు. హీలియో ప్రాసెసర్ అయితే మీకు ఓల్డ్ అయిపోతుంది, ప్లస్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే అప్డేట్స్కి కూడా అది అంతగా సపోర్ట్ అయితే చేయకపోవచ్చు. అదే మీకు స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ అయితే మీకు లేటెస్ట్ ప్రాసెసరు, ముందుగా వచ్చే అప్డేట్స్కి కూడా అది ఎలాంటి ఇష్యూస్ కానీ ఏం కానీ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ప్రిఫర్ అయితే
చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.